థాంక్స్ సిను ఇంటి దగ్గర దింపినందుకు లేచిపోయిన ముచ్చాలు నాన్నగారు నేను రాజేష్ని ఏరా కొడక బాగున్నావా యాక్చువల్లీ ఐ యామ్ ఫైన్ యు సీ రే నీకు డబ్బెట్టి చదివేస్తుంది నాకు అర్థం కాకుండా మాట్లాడతావని కాదురా అంటే నాన్నగారు అలవాటైపోయి పరీక్షలు కూడా అయిపోయి ఎప్పుడు వస్తున్నావురా సోమవారం వస్తున్నాను ఆ రా రా ఉంటా మరి సరే నాన్నగారు ఉంటాను నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఏ బళ్ళో అక్కలు తిద్దావో అదే బళ్ళో పాఠాలు చెప్పడానికి వచ్చావంటే చాలా గొప్ప విషయం చూడమ్మా నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా మోమాట పడకుండా నన్ను అడుగు అలాగేనండి మంచిదమ్మా బాగుంది కదరా అమ్మాయి చేటాలుడు బాసర్లో సరస్వతీదేవి విగ్రహాల లక్షణంగా ఉంది పొందూరు కద్దర్లాగా పొందిగ్గా ఉంది అంత బానే ఉంది బావా ఇంత చదువు చదువుకున్న మన టీచర్ అమ్మ ఆ ప్రెసిడెంట్ ముందు చేతులు కట్టుకుని నిలబడటం మాత్రం బాగాలేదు ఓరేళ్ళరా ఎంతైనా స్కూల్ టీచర్ కన్నా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గొప్పోడు కదరా అయితే నేను ప్రేమించడానికి సీతకి అన్ని అర్హతలు ఉన్నాయి కదా సీతకి అన్ని అర్హతలు ఉన్నాయి అబ్బ నీకు ఏ అర్హత లేదు అమ్మమ్మ చూడమో ఎంత చీప్ గా మాట్లాడుతున్నావు ఈ మాటలేం పట్టించుకోగలడు ఆ అమ్మాయి తప్పకుండా నిన్ను ప్రేమిస్తుంది కాకపోతే రెండు చిన్న కండిషన్ ఏంటిది నిన్ను ప్రేమించాలి అంటే ఇంత ముందు ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించకుండా ఉండాలి అది నెంబర్ 1 నిన్ను ప్రేమించిన తర్వాత ఇంకెవరిని ప్రేమించకూడదు అది నెంబర్ 2 ఒరి నీకు ఇంగ్లీష్ అక్కలు కూడా వచ్చరా పైగా ఆ అమ్మాయి రుచులు అభిరుచులు తెలుసుకొని ఫాలో అయ్యామంటే నీలో ఓకే అయితే సీత రుచులు అభిరుచులు కనుక్కొని వచ్చేస్తానే ఆగే అభిరుచులు కలుకోవాల్సిన అమ్మాయిని కాదు పటాస్ వాళ్ళ బాబుని వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు చూసి ఆగాడు రోయ్ టింగ్ 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 ఓరా నీళ్ళు కలుపు నీళ్ళు కలుపుతాడు కిక్ ఎక్కడ ఆల్రెడీ కలుపుతుందని అడిగి తెలియదే మందు దాటా సుఖీ సీత నాన్న సుఖీ బా ముందు అడిగితే బాగోదని అడగలేదు కానీ ఇంతకే నాకు మందు ఎందుకు ఇచ్చింది నీకు మందు అంటే ఇష్టం కదా మావయ్య అల్లుడు అల్లుడు అనిచాడు అల్లుడు అనిచాడు అల్లుడు నువ్వు ఎంత మంచోడు అయ్యా కడుపున పుట్టిన కన్న కూతురేనన్న అర్థం చేసుకోలేక మందు మానేయమంటుంటే నువ్వు ఇప్పించావు చేతికి మందు అంటే ఇష్టం లేదన్నమాట అసలు ఇష్టం లేదా మరేమంటే ఇష్టం పువ్వుల్లో గులాబీ స్వీట్ల్లో జిలేబీ రంగుల్లో నల్లిపువ్వు నాచే నలపకు రుచుల్లో పులుపు మార్నింగ్ వాకింగ్ ఈవినింగ్ జాగింగ్ ఇంకా దాని బాబునైన నాకు పొద్దున్నే మధ్యాహ్నం రాత్రులు మూడు ఫుల్స్ ఫుల్ గా తాగడం నాకు ఇష్టం అవును ఇంతకాలం లేదు నా కూతురు గురించి వివరాలు ఎందుకు అడుగుతున్నారు ఏడుకు వచ్చింది కదా ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి చేద్దామని ఇప్పట్లో నా కూతురికి పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు చేసే ఉద్దేశం నీకు లేకపోవచ్చు కానీ ఇలాంటి మంచి కుర్రాడు దొరికితే చేసుకునే ఉద్దేశం చేతకుండొచ్చు కదా నేనే నేనే నా కూతురు గురించి నాకు బాగా తెలుసు అది నిప్పు వీడి పప్పు తప్పు అంటే కాలేజ్ లో చదివింది కదా ప్రేమకి ఏమైనా ఉందేమో అది ఎవరిని ప్రేమించలేదు నెంబర్ 1 క్యాన్సిల్ నెంబర్ 2 కూడా క్యాన్సిల్ ఇక వీడు సాయంత్రం దాకా లేవడు మరి మధ్యాహ్నం కోట అయిపోయింది కదా అమ్మాయి గురించి అంతా తెలుసుకున్నాం కదా తర్వాత మ్యాటర్ ఏంటి ఇంకా మ్యాటర్ ఏంటి సీతకి ఐ లవ్ యూ చెప్పేటే సీను నేను ఐ లవ్ యూ చెప్తాం సరే సీత నన్ను లవ్ చేయాలంటే చెరిగిపోని ముద్రలాగా గుర్తుండిపోవాలి గుర్తుండిపోవడానికి ఇదే పెద్ద మ్యాటర్ ఏంటి నా జీర్ణ సైకిల్ తీసుకెళ్లి తిన్న కదా గుద్దాయి గుర్తుండిపోతా ఒకవేళ గుర్తులేవనుకో మళ్ళీ గుద్దాయి ఎంత హాస్పిటల్ జాయిన్ చేసి నెత్తి మీద తడిపడి పెట్టి జ్యూస్ మీద జ్యూస్ ఇచ్చాయి బ్లడ్ మీద బ్లడ్ ఇచ్చాయి బ్లడ్ టు బ్లడ్ కలిస్తే ప్రేమ అయిపోద్ది 10 మంది పిల్లలు పుట్టారు సీనుగా గురి తప్పకుండా గుద్దేయ్ మిస్ అయితే మళ్ళీ గుద్దేయ్ ఏం సీను ఏమైంది ఎందుకు లర్చో సీత
चीन जीड़गाड़ साइकिल चेन कट्टी पगल चुकल नेला स्कूल बेल वेल्लु वेल्लु मातिगानी पोलेदु कदा अयो 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 अरे जीड़गा प्रेमिंचे अम्मायिनि गुद्देयडं कादु मरि ఆ అమ్మాయి ఇష్టాలను తెలుసుకొని నిన్ను ఇష్టపడేలా చేసుకోవాలి।